వెల్కమ్ టీవీ తెలంగాణ రాష్ట్రంలో మరోసారి ఎన్నికల వేడి రాజుకుంది అది కూడా పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నిక కరీంనగర్ మెదక్ నిజామాబాద్ ఆదిలాబాద్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు ఫిబ్రవరి చివరి వారంలో జరగనున్నాయి వచ్చే ఏడాది జనవరి మొదటి వారంలో ఎన్నికల నోటిఫికేషన్ రానుంది ఇప్పుడున్న రాజకీయాల నేపథ్యంలో ఈ ఎన్నిక అధికార పార్టీ కాంగ్రెస్ ప్రతిపక్ష పార్టీలు బిఆర్ఎస్ బీజేపీకి అత్యంత కీలకంగా మారనున్నాయి గెలిచే అభ్యర్థులనే నిలబెట్టేందుకు మూడు పార్టీలు ప్రాధాన్యతను ఇస్తున్నాయి అంతేకాదు ఈ ఎన్నికను రాష్ట్రంలో కీలకంగా వ్యవహరిస్తున్న నలుగురు కీలక నేతలు సైతం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు వారే ప్రభుత్వంలో నెంబర్ టూగా ఉండే మంత్రి బాబు ఎప్పుడు దూకుడుగా ఉండే ప్రతిపక్షాలపై ఫైర్ అయ్యే మరో మంత్రి పూర్ణం ప్రభాకర్ తో పాటు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటి రామారావు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ ఈ నలుగురు ఈ ఎన్నికపై ఇప్పటి నుంచే ఫోకస్ పెట్టారు ఉత్తర తెలంగాణ జిల్లాలో ఎన్నికలు జరుగుతుండటంతో ఇక్కడ మూడు పార్టీలు బలంగా ఉన్నాయి అధికార పార్టీ ఇక్కడ మెజారిటీ సీటు సాధించింది అదే విధంగా బీజేపీ అసెంబ్లీ ఎన్నికల్లో గట్టి పోటీ ఇచ్చింది బీజేపీ రాష్ట్రంలో ఎనిమిది సీట్లు గెలిస్తే ఈ జిల్లాల నుంచి ఏడు చోట్ల విజయం సాధించింది పార్లమెంట్ ఎన్నికల్లో మాత్రం బీజేపీదే పై పైచేయి కరీంనగర్ మెదక్ నిజామాబాద్ ఆదిలాబాద్ ఎంపీ స్థానాలను కమలం పార్టీ గెలుచుకోగా పెద్దపల్లి స్థానాన్ని కాంగ్రెస్ గెలుచుకుంది బీఆర్ఎస్ గట్టి పోటీ ఇవ్వలేకపోయింది ఇప్పుడు మారిన పరిస్థితుల్లో మరోసారి త్రిముఖ పోటీ ఏర్పడింది మంత్రులు శ్రీధర్ బాబు పొన్నం ప్రభాకర్ ఈ ఎన్నికలపై స్పెషల్ ఫోకస్ పెట్టారు పట్టభద్రుల ఓటర్లు నమోదు చేయాలని పార్టీ శ్రేణులకు పిలుపునిస్తున్నారు కాంగ్రెస్ సానుభూతి పరులను ఓటర్లుగా నమోదు చేయాలని కోరుతున్నారు ఈ నాలుగు జిల్లాలో ఇప్పటి నుంచే బలమైన నేత కోసం అన్వేషణ మొదలు పెట్టారు ఈ నియోజకవర్గంలో ప్రతిపక్ష పార్టీలు బీఆర్ఎస్ బీజేపీ బలంగా ఉన్నాయి ఈ రెండు పార్టీలను ఎలా ఎదుర్కోవాలనే దానిపై చర్చిస్తున్నారు ఇప్పటికే ఇద్దరు ముగ్గురు పేర్లను పరిశీలిస్తున్నట్లు సమాచారం అయితే అధికార పార్టీ వాటిని బయటకు లీక్ చేయడం లేదు ఇదిలా ఉంటే బీఆర్ఎస్ పార్లమెంట్ ఎన్నికల్లో ఒక్క సీటును సాధించలేకపోయింది గతంలో ఉత్తర తెలంగాణ జిల్లాలో గట్టి పట్టు ఉండేది తాజాగా మరోసారి సత్తా చాటేందుకు ఎమ్మెల్సీ ఎన్నికలను కేటీఆర్ ప్రత్యేక దృష్టి పెట్టారు ఇప్పటికే నిరుద్యోగ సమస్యపై ఫోకస్ పెట్టారు వివిధ ఉద్యోగాల భర్తీలపై ఆందోళన కూడా నిర్వహిస్తున్నారు కేటీఆర్ ప్రస్తుతం సిరిసిల్ల నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తుండగా దీంతో ఈ ఎన్నికల్లో గెలిచేందుకు ప్లాన్ చేస్తున్నారు ఈ నాలుగు జిల్లాలపై పట్టు ఉన్న నేత కోసం అన్వేషణ మొదలు పెట్టారు అంతేకాదు సర్వే టీమ్ ను కూడా రంగంలోకి దిప్పారు అధికార పార్టీ కాంగ్రెస్ బీజేపీలను గట్టిగా ఎదుర్కోవాలని పార్టీ శ్రేణులకు ఈ ఎన్నికల ఆధారంగా పార్టీ భవిష్యత్ ఆధారపడి ఉంటుందని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి దీంతో కేటీఆర్ ప్రతి అంశాన్ని చర్చిస్తున్నారు అంతేకాదు బిఆర్ఎస్ ప్రజాప్రతినిధులను అప్రమత్తం చేస్తున్నారు మరింత దూకుడు పెంచాలని కోరుతున్నారు రాబోయే రోజుల్లో జిల్లాల వారీగా సమావేశాలు నిర్వహించనున్నారు ఇక భారతీయ జనతా పార్టీకి ఇక్కడ గట్టి పట్టుంది అసెంబ్లీతో పాటు పార్లమెంట్ ఎన్నికల్లోనూ సత్తా చాటింది బీజేపీలో కీలక నేత కేంద్ర హోంశాఖ మంత్రి బండి సంజయ్ కి సైతం ఈ ఎన్నికలు సవాల్ గా మారిపోయాయి పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీకి మంచి ఫలితాలు వచ్చినా ఇప్పుడు పార్టీ ముందుకు వెళ్లాలంటే ఎమ్మెల్సీ ఎన్నికలు చాలా కీలకం ఇప్పటికే ఓటర్ నమోదుపై దృష్టి పెట్టారు జిల్లాల వారీగా సమావేశాలు నిర్వహిస్తున్నారు అంతేకాకుండా ఆర్ఎస్ఎస్ ఏబిబీపీ నేతలతో కూడా సమావేశమవుతున్నారు వారి ఆలోచనలు కూడా పరిగణలోకి తీసుకుంటున్నారు ఈ ఎన్నికల్లో బీజేపీ సరైన ఫలితం రాకపోతే రాబోయే ఎన్నికలపై ప్రభావం చూపుతుందని భావిస్తున్నారు